వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న మన గౌరవ పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారికి, అలాగే ఇప్పుడే ముగించిన మా అన్న నందిగాం సురేష్ గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు అమర్ గారికి, నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ధర్మాన ప్రసాద్ గారికి, మరి గౌరవ ఎంపీ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారం. మీరందరు ఇంతవరకు మన పెద్దలు చెప్పినవన్నీ విన్నారు. వెళ్ళిపోయే ముందు కూడా మీరు ఆలోచించుకోవాలి, మన పెద్దలు ఏం చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, ఎందుకోసం చెప్పారు అనేది ప్రతి ఒక్కరు కూడా మీ గుండె మీద చేయించుకుని ఆలోచించాలి. మన జగనే కావాలి, మన జగనే రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జగన్ని ముఖ్యమంత్రి తీసుకురావడం కోసం, మళ్ళీ జగన్ని మన కోసం పనిచేయడానికి కోసం, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి జగనే రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవలసిన అవసరము, బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఎక్కడ చేయని విధంగా మన ముఖ్యమంత్రి, మన నాయకుడు, మీ అన్న, మన అన్న అన్న, మన జగన్ గారు మన కోసం, మన కుటుంబం కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం ఇన్ని విధాలుగా చేస్తున్నారో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలియచెప్పవలసిన బాధ్యత ప్రతి నాయకుడి మీద, ప్రతి కార్యకర్త మీద ఉన్నదని మీ అందరికీ తెలియజేసుకుంటాను. అందువల్ల మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి. బిరబిరి వెళ్ళి ఓటెయ్యాలి, గిరగిర పెరిగి ఫ్యాను తిరగాలి. బిరబిరి వెళ్ళి ఓటెయ్యాలి, గిరగిరగా మనం ఫ్యాను తిరగాలి. ఈ విధంగా మనం అందరం పనిచేయాలని చెప్తూ చివరిగా నేను ముగించే ముందు కూడా మరొకసారి మీకు పిలుపునిస్తున్నాను. అన్న తమ్ములార కదిలి రండి, అక్క చెల్లెలార కలిసి రండి. అన్న తమ్ములార కదిలి రండి, అక్క చెల్లెలార కలిసి రండి. సమరానికి సైనికులై ముందుకు నడవండి, సమరానికి సైనికులై ముందుకు నడవండి. జగనే 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 మన చిత్తమ్మని చాటి చెప్పండి. వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి. మన ధర్మశ్రీ అన్నను మాత్రం ఎవరు పెంచిపోకండి. అక్కడ జగనేను, ఇక్కడ ధర్మశ్రీ అన్నను మీకోసం, మీ నియోజకవర్గం కోసం, మీ పిల్లల కోసం, ఈ అభివృద్ధి కోసం మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర కూడా వెళ్ళి నియోజకవర్గం కావాల్సిన నిధులు ఇవ్వాలి, పనులు ఇవ్వాలి, బ్రిడ్జీలు ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలని చెప్తున్నారు. కాబట్టి మీ ధర్మశ్రీ అన్నాన్ని, అక్కడ జగనేనని ఎవరు మర్చిపోకూడదని, మర్చిపోరని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్.